అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఇంకెవరు చేయలేరు, ఇంక చేయరు కూడా, దట్స్ ఫైన్ అంతే. ఏం నచ్చిందంటే యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో ఒకరికి ఒక రూపాయి సహాయం చేయాలంటే ఎవడు చేయడు. కానీ చదువుకున్న పిల్లలకి 15,000 రూపాయలు, ఇంకా రైతులకి కొద్ది గొప్ప సహాయం చేయడం అంటే చిన్న విషయం కాదు. అందులో నెలకి 2 సార్లు బియ్యం ఇస్తున్నాడంటే అది ఇంకా చిన్న గొప్ప కాదు. ఎట్టో మహానుభావుడు చేస్తున్నాడు. థ్యాంక్స్. ఆయన వాలంటీర్ లేకపోతే కరోనా అందరికి రావాలి తప్పదు. మామూలుగానే వాలంటీర్ దయ వల్ల ఏంటంటే గ్రామంలో ఎంతమందికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఈ లోన్ విషయాలను కానీ ఒక వాళ్ళు ఒక సీఎం లెవెల్లో చేస్తున్నారు. వాలంటీర్ వాళ్ళు తప్పు పట్టకూడదు, వాళ్ళ చిల్లకొనగా అసలు చూడకూడదు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు, తిరుగు ఉందడు కూడా ఇంకో 20 సంవత్సరాల వరకు అయినా. నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఓట్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఉప ఎన్నికల్లో వేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మాది కోవిడ్ నియోజకవర్గం అన్న, మా ఎమ్మెల్యే గారి పేరు వచ్చి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు. ఆయన మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం మేమేమైనా చేస్తాం, ఎంత దూరం అయినా పోతాం. నారాయణంగా బాగా చేస్తుంది. ఈయన వచ్చిన కార్డు అని తిరిగేసి తమ గారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఏం సార్, ఏమైంది సార్, ఏం ప్రాబ్లం ఉంది? వాళ్ళు అసలు వీఆర్ఓ పని చేయడం ఇస్తాం మాకు. 3 నెలలు ఇప్పుడు 6 నెలలు అయింది వచ్చి డిజిటల్ సైన్స్ రాసింది. 6 నెలలు చెప్తాను అడిగిన పని చేయడం. ఇంతసేపు డబ్బులు కావాలంటే రోడ్లు చేయడం కాబట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ చేస్తారు. కానీ ఈసారి వచ్చిన మీదే ఈసారి రాదు, రాబో ఎలక్షన్లో రావచ్చు. ఈ ఉప ఎన్నికలో అనేది వాళ్ళు అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు కానీ కంపల్సరిగా. కానీ మామూలుగా ఈసారి మామూలుగా ఈసారి ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని సీట్లు రావు. ఏ పార్టీకి ఛాన్స్ ఉందండి? టీడీపీ మళ్ళీ పొందుకుంటుందా? అదేం చెప్పలేము, కానీ అంత మెజార్టీ రాదండి. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చిందండి? ఏం నచ్చిందండి పేద సదరు సహాయం చేస్తున్నారు. ఏమన్నా ఉందా మీకు సంక్షేమ పథకాలు? ఉన్నాయి. ఏమొచ్చాయి? పెన్షన్లు ఇస్తుండే, ఇల్లు స్థలాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాడు, డబ్బులు పిల్లకాయలకి వేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఆయన కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అక్కడ వీళ్ళ పార్టీ గెలుస్తుంది. జగన్ వారి పార్టీ గెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? ఇప్పుడు వాలంటీర్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఇంటింటికి వచ్చి ప్రతిరోజు వస్తున్నారు. వీళ్ళకి ఏమేమి కావాలన్నా, ఏంది మంచి చెప్పరు అయ్యింది అని అన్నీ చూస్తున్నారు. వారంటీలు పెట్టిన తర్వాతనే బాగుంది. అంతకుముందే అసలు పట్టించుకునేది లేదు ఎవరు. వీళ్ళు వచ్చిన తర్వాతనే బాగున్నాయి బ్రహ్మాండంగా. పెన్షన్లన్నీ ఇంటికే వస్తున్నాయి. మేము ఇంటికే వచ్చేస్తాం. రేషన్ అన్నీ ఏమి ఇతర పాలనలో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు వరకు ఇవాళ మా కారణం ఏది చేయలే. ఇంకా ఏం చేయలేదమ్మా? అంటే రోడ్లు చేయలే, ఇల్లు రాలా, కొంతమందికి పూరి గుడిసెలు వేసుకున్నాం. ఇళ్ల స్థలాలు మట్టాలు 25 నెల 25 నుండి ఇస్తామంటున్నారు. అది మాకు రోడ్లు లేవు, ఏమి లేవు. బురదలో పోవాలి, బురదలో రావాలి సార్. పెన్షన్లన్నీ వస్తున్నాయి మరి? పెన్షన్ అందరూ అందుకు ఇచ్చేస్తారు. ఒకటే తేదీ ఇచ్చేస్తారు ఇంటింటికి. మా వాళ్ళంటే బాగా చేస్తాడు. వాలంటీర్లు బాగా పని చేస్తున్నారా? అన్నీ బాగా చేస్తున్నాడు. ఏ రోడ్లు ఇల్లు రాలా. మళ్ళీ తిరుపతిలో ఉప ఎన్నికలు ఉన్నాయి, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మేము వేసే జగన్కి వస్తే 2 భాగాలు జగనే రావాలా. ఎందుకమ్మా, ఎందుకే జగన్కి వేయాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి? ఎందుకంటే ఆయన ఏమి చేస్తాడు చూద్దామని. చంద్రబాబు నాయుడు నుంచే మాకేమ సదరంగా ఇల్లు రాలా, రోడ్లు చేయలే. వస్తున్నాయండి. ఎలా ఉందండి జగన్ గారి పాలన? 18 నెలలు బాగానే ఉంది. పరిపాలన బాగుంది. బియ్యం బాగా వేస్తున్నాడు, అన్ని సరుకులు చేస్తున్నాడు. ఏ ఆడవాళ్ళకి కూడా బాగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు గతంలో, చంద్రబాబు గారి ప్రభుత్వము, సో వీటితో అది ఎండ కాచిపోతుండింది. ఇప్పుడు మేలు వాన కురుస్తుంది, పైర్లు గీళ్ళు పెట్టుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జగనే. చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ తగ్గలం. ఈయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పార్టీ కదా పోతాం. ఇప్పుడు పెన్షన్లు జగన్ పెంచుతానన్నాడు, పెంచలేదు అని చంద్రబాబు. అదొకటి ఈయనేమి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారండి? వాలంటీర్ కూడా బాగా పనిచేస్తారు. ఇంటింటికి తెచ్చిస్తున్నారా? ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాడు, ఏది కావాలన్నా తెప్పిస్తే ఇస్తున్నాడు, కావాల్సిన పనులు చేస్తాం.
జగన్ గారి పాలన ఒక లెవెల్లోనే ఉంది, పర్వాలేదు. సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే ఆయన ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే ప్రజలకు కావాల్సిన దానికనే ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అది చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అన్నారు? చంద్రబాబుతో పోలిస్తే ప్రస్తుతానికి పర్వాలేదు. అభిప్రాయం ఏముంది, సీనియర్ సిటిజన్కి ఇచ్చింది తీసేశారు. బస్సులో మొత్తం ప్రాసెస్ ఏమో జరుగుతుంది, అందరూ ఇది ఇచ్చేసినారు, అది ఇవ్వలేదు. పవర్ కట్ కూడా కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉంది, పవర్ కట్ కూడా తీసేస్తూ ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ అంటే ఇప్పుడు మార్చాలని అనుకుంటున్నాం జనం. అది ఎవరికి వేస్తారో కరెక్ట్గా తెలియదు. అందువల్ల పెన్షన్లు అన్నీ అందరికి అందుతున్నాయి కదా, వాలంటీర్ వ్యవస్థ? పెన్షన్ అందుతున్నాయి, వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు కరెక్ట్గా తెలియదు. పెన్షన్ ఏమో ఇస్తున్నట్టు ఉన్నారు, అది మాత్రం చేరుతా ఉంది మొత్తానికి. చంద్రబాబు గారి పాలనతో గతంతో పోలిస్తే ఇప్పుడు జగన్ గారి పాలన? చంద్రబాబు గారి పాలన అంటే ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని, నాకు పథకాలు ఏమీ రావు. ప్లస్ బస్సు యార్డు యాప్ ఉందే, యాప్ సూపర్గా ఉండేది యాప్. నేను ఇంట్లో చూసుకొని 2 నిమిషాలు అటు బస్సు వస్తుందంటే అట్లా వచ్చి క్యాచ్ చేసేవాడిని, అది ఎత్తేసాడు. ఈవెన్ ఆర్టీసీ పీపుల్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే బస్సు ట్రాక్ చూసుకొని ఈ ట్రాక్లో ఎక్కడుంది, ఆ పాయింట్లో ఉందా, ఈ పాయింట్లో చేరుతామా అని చెప్పేసి టక్కన చేరిపోయేవాళ్ళు వాళ్ళు. అది కొద్దిగా ప్రజలకు ఇబ్బంది ఉంది. అంతవరకు బాగానే ఉంది, అన్నీ బాధిస్తున్నారు. తిరుపతిలో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి, ఉప ఎన్నికలు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జగన్ పార్టీయే కలుస్తుంది. మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయమ్మా? 18,000 ఇచ్చారు, రుణమాఫీ 10,000 ఇచ్చారు, మళ్ళీ బండ్లకి ఏమంటే వ్యాపారాలు చేస్తున్న దానికి 15,000 ఇచ్చాడు. జగన్ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? ఆయన ఏమిచ్చాడు, ఒక సూరి 20-10 వేలు చేసాడు అంతేను. జగన్ అన్న వచ్చిన తర్వాత అన్నీ చేశాడు. నాకు తెలిసి మా ముత్తుకూరు ఏరియాల వరకే, ముత్తుకూరు ఏరియాల వరకే జగన్ అన్న మంచి గ్రేట్ అని మాట వచ్చింది. పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నాం. కొద్దిగా వస్తుందండి, కొద్దిగా వస్తుంది, వస్తాం. ఎలా ఉందండి జగన్ గారి పాలన? ఎలా ఉంది? వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు, బాగానే వస్తున్నారు. ఉదయం లేదు సిటీ కాడికి వచ్చేసి శాలి ఫ్యాంక్షన్ ఇస్తున్నారు, అన్నీ బాగానే సక్రమంగా వస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళనే బాగుంది సార్, వాలంటీర్లు కూడా టయానికి వచ్చి మా పనులు చేసి పెడతారు. వస్తున్నాయి సార్. తిరుపతిలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, జగన్ గారే వస్తారు.